మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో తనుజ గారు పఫ్ పుడింగ్ చేస్తా అన్నారు కదా, మరి పఫ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పఫ్ పుడింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పఫ్స్ 4, పాలు 1/2 లీటర్, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, సో తనుజ గారు స్టార్ట్ చేద్దామా? ఇది పఫ్స్ అండి. ఇవి ప్లెయిన్ పఫ్స్. ముందుగా ఇవి మనం ఓవెన్ ట్రే లో వీటిని సెట్ చేసుకోవాలండి. ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా సెట్ చేసుకోవాలి. సో ఇది ఎవరికి ఇష్టం, మీ పిల్లలకి ఇష్టమా? మా అబ్బాయికి ఇష్టం అండి. మీ ఒకడేనా బాబు? మాకొకడే బాబు అండి. ఓ, ఏం చదువుతున్నాడు? వాడు ఇప్పుడు 5th గ్రేడ్ అండి, 5th క్లాస్. ఏం పేరు మీ బాబు పేరు? మా అబ్బాయి పేరు భాను సోహన్. భాను సోహన్, నైస్ నైస్. సెట్ చేసేసుకోవాలండి. సైజ్ లో పీసెస్ లాగా కట్ చేసుకుని, పీసెస్ లాగా కట్ చేసుకుని కొంచెం స్టవ్ ఆన్ చేసుకుందామా. ఫస్ట్ కొంచెం పాలు పోసుకోవాలండి. ఇది మనం ఫుల్ క్రీమ్ పాలు వాడుతున్నాము. పాలు పోసుకుని ఈ పాలల్లోనే కొంచెం దాల్చిని పౌడర్ అండి ఇది, ఫ్లేవర్ కోసము. మనము మోస్ట్ బేకరీ ఐటమ్స్ లో ఎక్కువ ఈ దాల్చిని పౌడర్ వేస్తారు కదా, అది ఒక సినమన్ పౌడర్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు తనుజ గారు? ఆయన ల్యాండ్మార్క్ లో పనిచేస్తారండి, ఈఆర్పి డిపార్ట్మెంట్ హెడ్ కింద పనిచేస్తారు. నైస్ నైస్. పేరేంటి? కిషోర్ అండి. కిషోర్ గారు, సో మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు కూడా వర్కింగ్ రీసెంట్ గా స్టార్ట్ చేశారా? నేను 2 ఇయర్స్ బట్టి చేస్తున్నానండి. 2 ఇయర్స్ బట్టి? యా, మా ఆయన ఐటీలో కాబట్టి మేము అలా తిరుగుతూ ఉండేవాళ్ళం, దేశాలు ఆ దేశం ఈ దేశం. సో ఇక్కడికి రాకముందు ఏ ప్లేసెస్ లో ఉన్నారు మీరు? మేము ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళం, సిడ్నీలో ఉండేవాళ్ళం. సింగపూర్ వెళ్ళాం అక్కడ నుంచి. అక్కడ నుంచి మళ్ళీ కొన్నాళ్ళు బ్యాంకాక్ లో ఉన్నాం. మళ్ళీ ఇంకా నాకు దుబాయ్ నచ్చేసి ఇక్కడికే వెళ్ళిపోదాం. ఓ, మీకు దుబాయ్ నచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోదాం అనిపిస్తాయి? ఒకసారి అలవాటు అయితే ఇంకా మనం ఎక్కడికి పోయినా ఇంకా నచ్చదండి. అంతే అండి, సెక్యూరిటీ ఉంటుంది. ఇది ఇంకా ఆపేసండి స్టవ్ను కొంచెం చాలు. ఇది వేడి ఉన్నప్పుడే కొంచెం మిల్క్ మేడ్ కూడా, కండెన్స్డ్ మిల్క్, కండెన్స్డ్ మిల్క్ వాడేసి. సో స్వీట్నెస్ అంతా ఇదే, స్వీట్నెస్ ఇంకా షుగర్ వేయకుండాను కండెన్స్డ్ మిల్క్ వేసేసుకుందాం అంతాను. ఓకే, స్విచ్ చల్లారాలా? అక్కర్లేదండి, మనం చిల్లార్చక్కర్లేదు, చాలా కొంచెమే వేగం కాబట్టి. ఇది ఇప్పుడు మనం దీన్ని నెమ్మదిగా వీటన్నిటిని మునిగేంత వరకు వేసేసుకోవాలండి. నెమ్మది నెమ్మదిగా, ఎక్కువ మునిగిపోకూడదండి, మళ్ళీ మెత్తబడిపోతాయి. కొంచెం క్రిస్పీ ఉండాలి. ఇది మీరు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారా? అవునండి, మాకు ఒక ఫ్రెండ్ నేర్పించింది ఇది. సో ఇది దుబాయ్ స్పెషల్ అండి? దుబాయ్ స్పెషల్. నెక్స్ట్ దీంట్లో అన్ని మనము కట్ చేసుకున్న ఆల్మండ్స్. ఓకే, పిస్తా, ఇవన్నీ వేసుకుని బేకింగ్ పెట్టేసుకోవాలి. సో ఎంత, ఎన్ని డిగ్రీస్ లో బేక్? 5 to 7 minutes అండి, 150 degrees centigrade లో బేక్ చేసుకోవాలి. సో ఇది బేక్ చేసుకున్న తర్వాత అంటే అలా వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనా? లేదండి, కొంచెం సేపు చల్లారాలి, పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 30 మినిట్స్. ఓకే, ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. చల్లగా సర్వ్ చేసుకోవాలి. చల్లగా సర్వ్ చేసుకోవాలండి. ఓకే, సో అయితే అవెన్ లో పెట్టేసేసి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఓకే అండి, అక్కడ అది బేక్ అవుతుంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. హలో అండి. హలో అండి, మీ పేరేంటి? నా పేరు నందిని. నందిని గారు, సో మీరు ఎన్నాళ్ళైందండి ఇక్కడికి వచ్చి? 23 ఇయర్స్ గా ఉన్నాను. 23 ఇయర్స్ పెళ్ళవగానే ఇక్కడికి వచ్చేసారా? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్. మీ వారు ఎక్కడ నుంచి? మా వారు మద్రాస్, యాక్చువల్లీ చెన్నై. మీ మదర్ టంగ్ తెలుగేనా? తెలుగు. ఓకే, సో ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు మీరు మాకు? ఈ సాల్ట్ లో, టేబుల్ సాల్ట్ ఉంది కదా, అవును, సాల్ట్ మాయిశ్చర్ వచ్చేస్తుంది. ఒకసారి మాయిశ్చర్ రాకుండా ఉండాలంటే ఫ్యూ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ గ్రెయిన్స్ వేసారంటే. ఓకే, మాయిశ్చర్ రాకుండా. సో అప్పుడప్పుడు మనకి తడిగా అయిపోతుంది కదా ఉప్పు, సో అది అవ్వకుండా ఉండాలంటే బియ్యం గింజలు వేసేస్తే సరిపోతుంది. సో ఆ బియ్యం గింజల వల్ల అది కొంచెం పొడి పొడి ఆడుతూ ఉంటుంది అనమాట. ఇది చాలా అంటే అప్పుడప్పుడు వింటర్ లో గానీ అలా ఎక్కువ ఇదవుతూ ఉంటుంది. సో చూసారు కదా, విన్నారు కదా, చక్కగా కిచెన్ టిప్ మంచిది. ఉప్పు అలాగా అప్పుడప్పుడు మనకి తడితడిగా అయిపోతుంది, అలా అవ్వకుండా ఉండాలంటే చక్కగా ఒక కొన్ని బియ్యం గింజలు అందులో వేసి పెట్టేస్తే మనకి పొడి పొడిలాడుతూ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సో తనుజ గారు బేక్ అయిపోయిందా?
అది బేక్ అవ్వడానికి చల్లారడానికి టైం పడుతుంది కదండి, అందుకే నేను ముందుగానే చేసి పెట్టానండి ఇది. ఓకే, సో ఇది ఆల్రెడీ సెట్ చేసేసిందా? బేక్ అయి చల్లారిందండి ఇది. చాలా యమ్మీగా ఉంది, యమ్మీగా ఉంది కదా పేస్ట్రీ అండి ఇది. నైస్ నైస్. సో అది మొత్తం ఇలా కొంచెం కనిపిస్తూ ఆ పఫ్స్ అంతా అలా ఉండాలన్నమాట, మనకి టోటల్ గా కవర్ అయిపోకుండా. అవునండి, నైస్ నైస్, చాలా బాగుందండి. సో ఇది ఆల్రెడీ సెట్ అయిపోయిన పుడ్డింగ్ అని ఇంకా సర్వ్ చేసుకోవటమే బ్యాలెన్స్. సో మేము ఇవన్నీ కూడా టేస్ట్ చూడాలి కదా. ఈలోగా మీరు పఫ్ పుడ్డింగ్ తయారీ విధానం ఇంకోసారి చూడండి. పఫ్ పుడ్డింగ్ తయారు చేసే విధానం, పఫ్ లను ముక్కలుగా చేసి పుడ్డింగ్ ప్లేట్ లో అమర్చుకోవాలి. పాన్ లో పాలు పోసి దాల్చిన చెక్క పొడి వేసి మరగనివ్వాలి. స్టవ్ ఆపి దీనిలో కండెన్స్డ్ మిల్క్ వేసి కలిపి ప్లేట్ లో అమర్చుకున్న పఫ్స్ పై పోయాలి. ఆపై తరిగిన బాదం పిస్తా వేసి ఈ మిశ్రమాన్ని అవెన్ లో ఉంచి 150 డిగ్రీల వద్ద 5 నుంచి 7 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకుంటే పఫ్ పుడ్డింగ్ రెడీ. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. సో నందిని గారు ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? లేడీస్ ఫింగర్ ఉంది కదా బెండకాయలు, కట్ చేసేటప్పుడు స్టిక్కీనెస్ ఉంటుంది. అవును, సో అది పోవడానికి ఈజీగా కట్ అవ్వడానికి నైఫ్ కి కుకింగ్ ఆయిల్ లైట్ గా అప్లై చేసి కట్ చేశారంటే ఈజీగా కట్ అయిపోతుంది, స్టిక్కీనెస్ ఉంటుంది. అంటే ఈ మరి నూనె కూడా జిడ్డుగా ఉంటుంది కదా, ఇది అది అట్లా ఏమి ఉండదా మనకి? ఈజీగా కట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. ఓకే అండి, మరి చూసారా టేస్ట్ చూడడానికి ఎంత మంది వచ్చేసారో, అందరూ రెడీగా ఉన్నారు. అందరిని ఫాస్ట్ గా పరిచయం చెప్పేసి అందరికి హాయ్ చెప్పేసి ఇంక లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో తనుజ గారు మీ ఫ్యామిలీ అండి. హలో అండి, కిషోర్ గారు హాయ్, నైస్ మీటింగ్ యూ అండి. సో మీ బాబా హాయ్, సోహన్ సోహనా సోహన్ 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 హాయ్, తను నీ ఫ్రెండా? హాయ్ హాయ్. మీ పేరేంటి? ఇవాన్. ఇవాన్ హాయ్ అండి. దీప్తి గారు మీ హస్బెండ్ అండి? ప్రతాప్. ఏం చేస్తుంటారు సార్ మీరు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్, ఓకే. సో మీ వారా? హలో అండి. హలో అండి. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. సో మీ ఇద్దరు పాపల? హాయ్ హాయ్. వాట్స్ యువర్ నేమ్? మనోజ్ఞ. మనోజ్ఞ, నీ పేరు? శ్రీజ. శ్రీజ, సో ఐ ఆల్రెడీ మెట్ హర్. ఓకే, సో ఇంకా మనం లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాము. సో ఫస్ట్ ఈ రైస్ ఐటమ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ. ఆ సేజ్వాన్ పేస్ట్ అది యాడ్ చేశారు కదా, స్వీట్ గా, హాట్ గా, స్పైసీగా చాలా బాగుంది, వెరీ టేస్టీ. సో ఇప్పుడు నెక్స్ట్ తనజగా చేసిన ఈ కర్రీ టేస్ట్ చూద్దాం. బాగుందండి, డిఫరెంట్ మసాలా. సో యూజువల్గా మసాలా కర్రీస్ అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ టెక్స్చర్లో ఉంటాయి కదా, ఈ మసాలా బాగుంది కొంచెం వెరైటీగా. సో ఇప్పుడు నెక్స్ట్ స్వీటా హాటా? హాట్ అంట, అదిగో సోహన్ చెప్పాడు. బాగుందండి, కరకరలాడుతూ. థ్యాంక్ యూ. బ్రోకోలీ సాఫ్ట్గా, ఆ పైన ఓట్స్ పౌడర్ అంతా క్రంచీ క్రంచీగా. ఓకే, సో ఇంకా ఇవాళకి లాస్ట్ వెరైటీ టేస్ట్ చూసేస్తాము. సో స్వీట్ ఈసారి అటు నుంచి వద్దాము. చాలా బాగుంది, అటు పెట్టేసింది. స్వీట్ అంతా బాగా సెట్ అయింది, పఫ్స్ అన్ని చక్కగా బాగా మెత్తపడ్డాయి, ఎక్కువ నట్స్ కూడా యాడ్ చేశారు కదా. అవునండి, సాఫ్ట్ సాఫ్ట్గా క్రంచీ క్రంచీగా చాలా బాగుందండి, వెరీ టేస్టీ. ఇప్పుడు ఫైనల్ టైం వచ్చేసింది, అస్సలు లేట్ చేయకూడదు. సో శ్రీజ, ఏది నచ్చింది నీకు? ఫస్ట్ తిన్న రైస్ ఐటమ్ నచ్చిందా, లేకపోతే ఈ వడ ఇది నచ్చిందా, టిక్కా రైస్ నచ్చిందా మీకు? విచ్ వన్ యూ లైక్? రైస్ అన్ని చాలా బాగున్నాయి, అన్ని చాలా బాగున్నాయి. కానీ ఫస్ట్ తిన్న రెండిట్లో ఏది నచ్చింది మీకు? రైస్ బాగుంది. రైస్ బాగుంది నాకు, రెండు నచ్చాయి. రెండు నచ్చాయి.
సార్ మీకు? నాకు రెండు నచ్చాయి. రెండు నచ్చాయి. మీకేం నచ్చింది? నాకు రెండు నచ్చాయండి. రెండు. సోహన్ నీకు? దట్ కర్రీ. దట్ కర్రీ. ఓకే. కర్రీ. మీకండి? మీకు సార్? అవునా? ఓహో, ఈవిడ రెండు సెకండ్ దానికి వచ్చేసారు. ఓకే, ఫస్ట్ దాంట్లో. సరే, నేను చెప్పినా డిసైడ్ చేయనా? బాగున్నాయి యాక్చువల్గా. సో కందుతో అసలు ఇద్దరు కూడా మంచి వెరైటీస్ చూస్ చేసుకున్నారు. సో రెండిట్లోకి కొంచెం బెస్ట్గా రైస్ ఐటమ్ బాగుంది, ఇన్నోవేటివ్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఫస్ట్ సెగ్మెంట్లో మాధవి గారు మీరు విన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. సో మాధవి గారు, మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అలాగే తెలుగు రుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాలి అందరూ. సో స్వీట్ ఆర్ హాట్? స్వీట్. 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 తెలీదు. తెలీదు. రెండు బాగున్నాయి. రెండు. రెండు నచ్చాయి. రెండు. స్వీట్. స్వీట్. స్వీట్ అండి. స్వీట్. 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 హాట్. హాట్. స్వీట్. స్వీట్. హాట్. ఆయన ఇందాకే బ్రోకలీ అని చెప్పేశారు యాక్చువల్గా. సో నేను చెప్తాను. సో రెండిట్లోకి నాకు దుబాయ్ స్పెషల్ నచ్చింది. అంటే బాగుంది, చాలా యమ్మీగా ఉంది. అంటే ఈ బ్రోకలీ ఇది ఏంటంటే బాగుంది, బట్ అంటే కొంచెం ఆయిలీగా అనిపించింది. పఫ్స్తో చేసిన పుడ్డింగ్ ఏదైతే ఉందో ఆ క్రంచీ క్రంచీగా టేస్టీగా క్రీమీగా ఆ టెక్స్చర్ అంతా కూడా చక్కగా బాగా బ్యాలెన్స్ చేశారు. చాలా టేస్టీగా ఉంది అనజ గారు. సో కంగ్రాచులేషన్. సో తనుజ గారు, మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అలాగే తెలుగు రుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. అండ్ స్పెషల్గా మీ ఇద్దరికి చక్కగా మమ్మల్ని ఇన్వైట్ చేసి మీకు తెలిసిన మంచి టేస్టీ వెరైటీస్ ఈరోజు మా ఆడియన్స్ అందరికి చేసి చూపించినందుకు, అండ్ మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్ అండి చక్కగా వచ్చి టేస్ట్ చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది తనుజ గారు మా షోలో పార్టిసిపేట్ చేయడం? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. సో హ్యాపీ అండి, అండ్ సో ఎక్సైటెడ్ ఆల్సో. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. హైదరాబాద్ లో ఉన్న మా ఫ్యామిలీ అందరికి కూడా హాయ్ చెప్పండి. చెప్పండి మీరే. మా అమ్మకి, మా నాన్నకి, మా అక్క, మా చెల్లెలు, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అందరికి హాయ్ అండి. ఓకే. సో మాధవి గారు, మీకు ఆల్రెడీ పార్టిసిపేట్ చేయటం అంతా అలవాటే. చెప్పేసే నాన్న ఒకసారి గట్టిగా చెప్పు సోహన్. సో మీకు ఎలా ఉంది? ఇట్స్ నైస్ అండి. మన రుచి అభిరుచిలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు చెప్పాను కదా అభిరుచితో, ఈనాడు అభిరుచి నుంచి ఇప్పుడు తెలుగు రుచితో కంటిన్యూ అవుతా ఉంది. హ్యాపీ మన లోకల్ ఛానల్స్ లో రావడం నిజంగా హ్యాపీ. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. థ్యాంక్స్ ప్లెజర్ టు బి పార్ట్ ఆఫ్ ది టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ బాయ్.